జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆనం కుటుంబం నుంచి ఏ విషయం బయటకు వచ్చినా అది ఆసక్తికరమే. అది దివంగత ఆనం వివేకానంద రెడ్డి కావచ్చు, ఆయన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు. వారి రాజకీయ కదలికలు, మాటలు, ప్రకటనలు సంచలనమే. తాజాగా వారి కుటుంబంలో రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి కూడా పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. తండ్రి రాజకీయ వారసురాలని గతంలో ఆమె చెప్పకనే చెప్పింది. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో ఆరం కేటరం తథ్యమనే వార్తలు అప్పుడప్పుడు గుప్పుమంటూనే ఉన్నాయి. ఆమె టీడీపీ నుంచి బరిలోకి దిగుతారని, అది గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నుంచి అంటూ పుకార్లు షికార్లు చేశాయి కూడా. అప్పట్లో ఆమెకు నెల్లూరు నగరంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా బద్వేలు పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు, అక్కడి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె కుమారుడు టీడీపీ యువనేత రితీష్ రెడ్డి, కోడలు కైవల్య రెడ్డిలు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. వీరు నలుగురు కలిసి ఉన్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కైవల్య రెడ్డి ఇక టీడీపీలో చేరడం లాంఛనమేనన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. తన మెట్టినింట బద్వేల్లో బరిలోకి దిగుతారా, లేక గతంలో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆనం రామనారాయణ రెడ్డి సైతం మొదటి నుంచి వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తి గళం వినిపిస్తూనే చివరకు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే వరకు తెచ్చుకున్నారు. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీలో అంటూ ఇప్పటికే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఇది ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఏ నియోజకవర్గం కోరుకుంటున్నారన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. వెంకటగిరిలో తనకు జరిగిన, జరుగుతున్న అవమానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా, అదే జరిగితే పార్టీని నమ్ముకుని ఉన్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకం. ఇక నెల్లూరు సిటీకి పంపితే 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన పొంగూరు నారాయణ పరిస్థితి ఏంటి అనే సందేహం తలెత్తక మానదు. ఒకవేళ నారాయణకు టికెట్ ఇవ్వకుండా ఆనంకు గాని ఆ కుటుంబంలో ఇంకెవరికైనా ఇస్తే నగర ఇన్ఛార్జి కోటమరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి, తాలపాక అనురాధ, వేమిరెడ్డి పట్టాభిరామ్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ వంటి ప్రాలభ్యమున్న నేతల నుంచి సహకారం లభించదనే వాదన వినిపిస్తోంది. దీనివల్ల అటు ఆనం కుటుంబానికి ఇటు టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తప్పదు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లు ఆనంను సర్వే పలికి పంపితే సోమిరెడ్డి ఊరుకోరు కనుక ఆయన్ను ఎంపీగా పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నా, నెల్లూరు రూరల్ టికెట్ కోటమరెడ్డి శ్రీధర్రెడ్డికి ఇచ్చే అవకాశాలుండటంతో అజీజ్ ను ఎంపీగా పంపుతారన్న ప్రచారం టీడీపీలో జరుగుతోంది. సో ఎంపీ టికెట్ విషయం తేల్చడం కూడా టీడీపీ పెద్దలకు పెద్ద కసరత్తే. ఏది ఏమైనా ఒక్క కైవల్య రెడ్డికి ఆత్మకూరు ఇస్తే ఇన్ని సర్దుబాటులు చేయడం టీడీపీకి తలనొప్పే. అదే కైవల్య రెడ్డిని బద్వేలుకు పరిమితం చేసి ఆత్మకూరుకు రామనారాయణ రెడ్డిని పంపితే టికెట్ల కూడికలు, తీసివేతల లెక్కలు ఓ కొలిక్కి వస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఇప్పుడు టీడీపీలో కైవల్య రెడ్డికి ఓ స్పష్టమైన హామీ ఇస్తే ఆమె తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి టికెట్కు లైన్ క్లియర్ అవుతుందని, ఇంకెవరికి ఇబ్బంది ఉండదని అంటున్నారంట. లేదంటే నెల్లూరు టీడీపీలో గందరగోళమేనని అంటున్నారంట. దీనిపై ఓ స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.